అందరూ మనని సవ్యంగానే అర్థం చేసుకుంటారో అనుకోవడం మన అమాయకత్వం. ఈ సృష్టిలోనే సవ్యాపసవ్యాలు ఉన్నాయి. తెలుగు భాషలో కూడా ఒక పదానికి నానార్థాలు ఉన్నాయి. ఆ వస్తువు అవసరం పెరిగినప్పుడు దాన్ని అనేక విధాల వాడుతున్నప్పుడు నానార్థాలు ఏర్పడతాయి. అంచేత మనం చేసిన అవధానాన్ను, చేసిన ప్రవచనాన్ను, లేదు సరదాగా మాట్లాడినటువంటి ఒక మాటను ఎంతోమంది ఎన్నో రకాలు అర్థం చేసుకుంటారు. సవ్యంగా తీసుకునేవారు కొందరుంటారు, సంకుచిత మనస్తత్వంతో తీసుకునేవారు కొందరుంటారు, సవ్యం కాదు నవ్యంగా తీసుకుని ఆచరించేవారు కొందరుంటారు. ఇవన్నీ సమానంగా తీసుకోగలగడమే అష్టావక్ర గీత, అదే యోగం. అది నేను మీకు చెప్పడానికి వచ్చినప్పుడు మొదటి రోజు భగవంతుడు నాకు కల్పించిన అవకాశం ఏమిటంటే 25 సాయంత్రం ఇదే శాలలో నువ్వు రెండు సమానంగా తీసుకుంటావా లేదా అని అమ్మవారు నాకు పరీక్ష పెట్టి నేను సమానంగానే తీసుకున్నాను. ఆ హాల్లో ఉన్నప్పుడు ఏం మాట్లాడానో 10 నిమిషాల్లో అక్కడి నుంచి ఇక్కడికే వేషం కూడా మార్చుకోకుండా అదే ప్యాంటు చొక్కాతో కూర్చుని ఏం మాట్లాడానో మీకు తెలుసు.